ఈ నియోజకవర్గానికి సంబంధించి సమస్యలు ఏమన్నాయి మేడం ప్రస్తుతం? సమస్యలు ఉన్నాయి. మాకైతే 2 ట్రాక్టర్లు ఉన్నాయి, ఇసుక తోలుకుంటున్నాం. ఇంకా జగన్ వచ్చేసరికి ఇసుక బ్యాన్ చేశారు. ఇప్పుడు ఇసుక అంతా ఎమ్మెల్యే తీసుకెళ్ళి కర్ణాటకలో అమ్ముకుంటున్నారు. ప్రజలు, సామాన్య ప్రజలు ఏం బతుకుతారు? సో రోడ్లకు సంబంధించి కావచ్చు, డ్రైనేజ్కి సంబంధించి కావచ్చు, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? రోడ్లు అస్సలు వెయ్యడమే లేదు. అదేవిధంగా కూరగాయల ధరలు కూడా పెరిగిపోయాయి, మీరు కూడా ఒక అబ్బాయి ఇంకా చెప్పండి. నేనైతే షాప్కి వచ్చినప్పుడు చెప్తానే ఉంటాను. కరెంటు బిల్లు కూడా మాకైతే 200 వస్తానుంది, ఇప్పుడు 1000 రూపాయలు వస్తుంది. చాలా మాకు షాప్ ఉంది కదా, మాకు అర్థమవుతుంది కదా. మేము కూడా వచ్చిన వాళ్ళకంతా చెప్తున్నాం. అవును, మళ్ళీ జగనన్నకి వేయండి ఓట్లు, బాగా వస్తారని చెప్పాం. జాగ్రత్తగా అనండి. ఈసారి వేసామంటే ఇంకా ఆంధ్ర వదులుకొని బెంగళూరుకి పోయి అదేదో ఈ కంపెనీలకంతా అద్దాలు చూసుకునే పనులు వస్తాయి మనకు కూడా అని చెప్పా.